మూలంగా జన్మించుచున్నాడు. అంటే దేవుడు బిడ్డ ఈ రోజు అర్థం తెలుసుకోండి, ఆంతరిక పురుషుడు దేవుని వాక్యం వలన మనలోనిలో జన్మిస్తున్నాం. అది నీటి మూలంగా నీళ్ళు అని అక్కడ చెప్పిన వాక్యానికి అర్థమంటే వాక్యం. ఎపిసి పత్రికల 5:24-25 వాక్యమైన ఉతకస్త్రాన్ని. దేవుడు వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు, దేవుడు హృదయములు ఒక విశ్వాసుడి హృదయములు ప్రవర్తించినప్పుడు లోపల ఒక మనిషి నయమవుతున్నారు, జన్మించుతున్నారు. నేను చెప్పిన మాట నీ మరిచాడు, భార్య పురుషుడు అక్కడ ఉన్నాం, దానికి ఒక బీజం కావాలి. అలాగే ఆంతరిక పురుషుడు జన్మించడానికి ఒక అది దేవుని వాక్యమైన బీజము ఒక్కడిలో పడితే ఆ వ్యక్తి ఏమవుతున్నారు, లోపలి జన్మిస్తాను. దేవుడు భార్య పురుషునికి కన్ను ఉంది, అదే విధంగా ఆంతరిక పురుషునికి కూడా కన్ను ఉంది. భార్య పురుషునికి చెవి ఉంది, అదే విధంగా ఆంతరిక పురుషునికి కూడా ఏముంది, చెవులున్నా. భార్య పురుషునికి నోరుంది, నాలుగై ఉంది, అదే విధంగా ఆంతరిక పురుషునికి కూడా నాలుగై ఉంది. భార్య పురుషునికి చెయ్యి ఉంది, అదే విధంగా ఆంతరిక పురుషునికి కూడా. భార్య పురుషునికి కాలు ఉంది, అదే విధంగా ఆంతరిక పురుషునికి కూడా కాలుంది. దేవుడికి స్తోత్రం. నీ ఆంతరిక పురుషుడు రోజు రోజు ఏం చేయాలి, ఎతకాలని దేవుడు వాక్యం. అందుకని మీరు ఈరోజు మాట వినాలంటే మాట సరిగా వినండి, ఆంతరిక పురుషుడు కూడా అది అభివృద్ధి చెందాలంటే దానికి ఏమ కావాలి, ఆహారం కావాలి. భార్య పురుషుడు ఎదగాలంటే దానికి ఏమైనా అన్నం కావాలి, రొట్టె కావాలి, మాంసం కావాలి. అదే విధంగా ఆంతరిక పురుషుడు ఎదగాలంటే మనకు ఏం కావాలి, ఆహారం, ఆత్మీయ ఆహారమైన పాలు. అదే మొదటి పేతురు 2:2 ఏమంటే అక్కడ వాక్య రూపంగా పాలు తాగాలి. అవును కదా, చదవండి మీరు. నిర్మలమైన వాక్యమైన పాలు వలన నిర్మలమైన వాక్యమైన పాలు తాగలేకపోతే నీ జీవితములో ఆంతరిక పురుషుడు ఎదగడు. ఏ విశ్వాసి అయినా కూడా ఆత్మీయంగా ఎదగాలంటే వారికి ఏం కావాలి, నిర్మలమైన వాక్యం. అంటే నిర్మలమైన వాక్యం అని చెప్పడానికి ఉన్న కారణం అంటే యా పాలిని కత్తి ఉంటినట్టుగా వాక్య లోపలి కూడా కత్తి ఉంది. ఆ కత్తి తాగితే నీ జీవితం పాడైపోతుంది, భార్య పురుషులు పాడైపోతుంది. అదే విధంగా వాక్యములు కలిసి కలిసి వాక్యం చెప్పిన ఏడలో అది తాగిన వాడు విన్న దేవుడు బిడ్డలు ఆత్మీయ ఆంతరిక పురుషుడు ఎదగాడు. ఎదగాలంటే కల్పి లేని పాలు తాగాలి. అందుకని నేను చెప్పిన మాట ఏంటంటే ఆ మనిషికి ఎదిగితే ఆ మనిషికి అన్ని మనకు ఉంటున్నట్టుగా ఎదుగు ఉంటాం. అదే నేను చెప్తున్నాను, ఇదే మీకు సోదరం. ఆంతరిక పురుషునికి ఏముందండి, కన్ను ఉంది, అదే నా మొదట చెప్పేది. భార్య పురుషునికి ఏముంది, మనకు కూడా ఆత్మీయ దృష్టి కావాలి. ఏం కావాలండి, కొందరికి ఇప్పుడు కూడా ఆ దృష్టి పోయిందండి, ఆ కన్ను పోయింది. అందుకని ఏం చేయలేదు, ఏది కనబడలే. భార్య కన్నుతోనే అన్ని చూసుకున్నారు, నోటు
సోదోం గోమోరకు చూసినప్పుడు దేవుని తోటం వలన కనిపించింది. వాక్యం చదివించి వినిపినది ఆది కాండ 13వ అధ్యాయం. అక్కడ రాయబడిన ఆ తోటము చూసినప్పుడు అలాగే కనిపించారు. భార్య పురుషుడు చూసినప్పుడు అదేం కనిపించారండి? దేవుడు తోట వలన కనిపించారు. కానీ దేవుడు చూసినప్పుడు ఎలాగ ఉందని తెలిసి అదిలోనికి అగ్ని కురిపించడానికి సిద్ధంగా ఉన్నా. ఆత్మీయ మనుషుడు చూపు వేరే, భార్య పురుషుడు చూపు వేరే. ఎంతమందికి అర్థమవుతున్నారని నాకు తెలియదు. ఈ ఉపవాస ప్రార్థనకి నీకే కావాలంటే నీకు ఆంతరిగా కన్ను తెరవబడాలి. ఆంతరిక పురుషుడు కన్నే చేయాలి, తెరవబడాలి. ఆదమ భవిష్యత్ గురించి మీకు అందరికీ తెలుసుకుందంటే తోటములన్నీ వృషఫలం నీ తిన్నా వచ్చు, ఒక వృషఫలం మాత్రం ఏం చేయకూడదు. అప్పుడు వరకు వాడి కన్ను తెరవబడలేదు. ఎప్పుడు కన్ను తెరవబడింది? ఆ ఫల వృష ఫలం తిన్నప్పుడు కన్ను తెరవబడింది. అప్పుడు వరకు ఆత్మీయ కన్ను ఉంది వారికి, ఇప్పుడు ఏ కన్ను వచ్చింది? బాహ్య కన్ను తెరవబడిన కాబట్టి దేవుడు స్వరం వినిపించినప్పుడు వాడు పరిగెట్టి వెళ్ళిపోతున్నాడు. హలో సహోదరి సహోదరులారా, నీ ఆంతరిక కన్ను తెరవబడాలి. అది తెరవబడలేకపోతే సరియావదు. ఆ కన్ను మనకు అవసరం, అంటే ఆత్మీయ కన్ను. స్తోత్ర. అందుకని పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే 2 కొరింథీ పత్రిక 5:6-7 వాక్యములకు మాట ఉంది, చూడండి వినండి. 2 కొరింథీ పత్రిక ఇది చూడండి అంటే ఎలాగ నడుచుతున్నారు? వెలి చూపండి, వెలి చూపండి. కన్నుతో చూసుకొని నడుచున్నారు. అవును కదా, మనం అందరు కన్ను చూడి అంటే విశ్వాసములు నా దేవుని బిడ్డల ఆంతరిక పురుషులు ఎలాగ నడుచున్నారంటే వెళ్ళి చూపు వలన చూసుకొని నడవలే, ఎలాగ నడుచున్నారు? విశ్వాసం అనమాట. ఆడి నడకడ మొత్తం ఏమవండి? కనిపించినట్టుగా కాదు, కనిపించినట్టుగా కాదు, చూడకుండా కాదు, విశ్వాసమును బట్టి నడుచుకున్నారు. దేవునికి స్తోత్రం. మనకి ఈ రోజు మనకు అదే కావాలి. అబ్రహాం విషయం గురించి మీద చూడండి, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10 వచనం చూడండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10 వచనం ఏదండి అంటే వినండి, చెత్త విన్న కరెక్ట్ అయింది. దేవుడు పునాదిగా దేవుడు పునాది వేసిన ఒక పట్టణం. రెండు, దేవుడు శిల్పి ఆ పట్టణం కొరకు ఎదురు చూచారట. సహోదరి సహోదరులారా, ఆ పట్టణము ఎక్కడ ఉన్నారు, ఎక్కడ కట్టుతున్నారు కానీ భూమి నుండి పరలోకములు కట్టబడిన ఆ పట్టణము చూశారట. ఎలాగ చూసింది? ఎలాగ చూసింది? ఈ కన్నుతోని కనబడుతుందా? అంటే మనోన్నతి లోపలున్న ఆంతరిక మనిషినున్న కన్నుతోని అది చూసినప్పుడు పునాదిలో కట్టబడిన ఒక ఇల్లు స్వర్గములు కనబడింది. అది దేవుడి శిల్పిగా నిర్మించిన పట్టణము. ఆయన నివసించిన ఇల్లునికి పునాది లేదు, కూడా కానీ దేవుడు ఆయన వరకు కట్టినది పునాది వేయబడిన ఒక పట్టణం. ఇది కన్నుతో కనబడింది. ఎక్కడ? భూమి నుండి. నీ కనబడుతున్నారా? నీకున్నది
అలాగంటే మనోనేత్ర వెలిగిందా? నీ ఆంతరిగా పురుషుని కన్ను వెలిగిందా? వెలుగుంటే నీ ఏమంటే భూమిలో విషయం కాదు పైనున్న విషయం కనబడుతుంది. భూమిలో విషయం కాక పైనున్న విషయము. దేవునికి స్తోత్రం. చూడండి, ఇదే విషయం మీకు తెలియాలంటే నిర్గమకాండము 2:1-2 వాక్యం చూడండి. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేచి కుమార్తెను వివాహము చేసుకొనెను. అస్త్రి గర్భవతి అయి కుమారుని గని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. అది సుందరుడు అని చూసి విశ్వాసం చెందిన బిడ్డ చూశాను. బాకీ అందరు చూసినట్టుగా కాడు ఆడి చూపు కొంచెం తేడా కనిపిస్తున్నాడు. మోస విషయం గురించి అక్కడ రాయబడింది అంటే ఈయన ఏమంటే లేవి మోస కారు అమ్మ నాన్న పేరండి పేరు చెప్పండి. నేను పేరు అడిగే చెప్పండి మీకు అందరు తెలియలేదు. బయట చూడండి నిర్గమ కాండ 6:20 మోసయ్య అమ్మ పేరు నాన్న పేరు ఒకటి నాన్న పేరు అమ్మరా, రెండు అది తల్లి పేరు యోకెబెదు. ఈ పేరు మర్చిపోకూడండి. ఈయన లేవి వంశస్థుడు. లేవి అంటే యాజక కుటుంబములు పుట్టి పెరిగి వచ్చిన వాడు. ఆ బిడ్డలు ఇప్పుడేమండి ఐగుప్త దేశములు ఉన్నాం 430 సంవత్సరం ఏంటూ అక్కడే వాసులుగా నివసించినప్పుడు ప్రార్థన లేదు, అక్కడే ఆరాధనకి ఏంటి లేదు. అటువంటి స్థలములు ఏం చేశారంటే చూశారు. ఎలాగ చూశారు? ఎప్పుడు పత్రికలకి రండి 11:23 చూశారండి విశ్వాసమును బట్టి ఆ విశ్వాసమును బట్టి అమ్మ నాన్న చూశారు. ఏం చూశారంటే ఈ శిశు సుమరుడు, ఈ శిశు ఇశ్రాయేల్ ప్రజలకి విమోచనకర్తగా వస్తానని విశ్వాసమును బట్టి చూశారు. ఈరోజు నీ పిల్లల విషయం కొద్ది నీ ఏం చూసుకున్నా విషయం గురించి మీరేం చూసుకున్నారు చెప్పండి. ఏ ఉప్పు నీకు లేదు. చదవడానికి వెళ్తున్నారు, అడుపులు చదువుతున్నారు అంత. అది భవిష్యత్తుల విషయం గురించి నీకేంటి చూపు? ఆత్మీయ పిల్లలు భవిష్యత్ ఏమవ్వాలని విశ్వాసమును బట్టి నీ చూడాలి. ఈ రోజు అందముందర అనగా ఉందా? విశ్వాసమును బట్టి కొన్ని చూడాలి. ఇక్కడ కూర్చి నీ పిల్లల గురించి, నీ భర్త గురించి, నీ కుటుంబం గురించి, నీ ఆస్తి విషయం గురించి ఒక చూపు నేర్కుంటా. అలాంటి ఒక దర్శనము, అలాంటి ఒక చూపు నిక్కుంటే అద్భుతం జరగబోతా. నీకు నాకు ఉన్నది తినడం దాగర పడకడం అంత చూపు. నీకున్న నీ జీవితంలో నేను చూపు ఏం చెప్పు? రోజు పనికెళ్ళడం రావడం పడకడం తప్పు కదా, వేరే ఏదైనా ఉందా నీకు? అది మారాలి. ఈరోజు ఈ స్థితి మారాలి. నాకు ఇది కాదు. నాకు నన్ను పిలిచినది నాకు ఒక ఆంధ్రిక పురుషుడు ఏం చెప్పాలి? నా స్థితి మారాలి. ఇలాగంటి ప్రార్థన జీవితం నా కోసం లేదు. ఇలాగంటి ఆరాధి ఇంకా కొంచెం పైకి నారెళ్ళాలి. అలాంటి ఒక కనిపించిన ఒక కంటి నీకు కావాలి. అమ్మ నాన్నకి అలాగంటి ఉంటాను.
ఈ మోసబట్టిని అంత సుందరుడు అని అమ్మ నన్ను చూశారు పిల్లలు. ఈ కాలంలో నేను అడుగుతున్నాను, నీ పిల్లలు గురించి చేపిస్తున్నా, ఏం చూస్తున్నా? చూసడమండి, నీ పిల్లలు భవిష్యత్తులో ఏం ఆవాలని నీ కోరిక? ఎప్పుడైనా దేవుడికి చెప్పారా? మీరు అందరు ఇక్కడ ఉన్నారా? నీ పిల్లలు భవిష్యత్తులో ఏం ఆవాలని నీ దేవునికి చెప్పారా? అదే నీకు ఉన్న ఆ కన్ను శ్రోత్రం. ఆ కన్నుతోని దేవుడికి చెప్పడం పిల్లలకి చెప్పాలి. అది శ్రోత్రం. సింధు సింధు సుందరుడు అని తల్లిదండ్రి చూసి 3 నెలల వరకే తీసి దేవుడికి శ్రోత్రం. అంటే విశ్వాసములున్న కన్ను, విశ్వాసములున్న కన్ను చూసినప్పుడు అడిగే ఏమంటే పిల్లల గురించి ఒక ఒక దర్శనం కలిగింది. కొందరు ఇసాయి నాన్న వల్ల అంటారు, దావీదు నాన్న గురించి చెప్తున్నారు. వీడు అన్నిటికంటే చిన్నడు, వీడికి ఏ పనికి అవసరం? మేక పిల్లలు చూడడానికి, కాకపోతే చేయడానికి వీడికే అదే అవసరం. వేరే ఈ పనికి మీరు కూడా ఎలాగ చెప్పుతున్నారు కదా, ఈ పని తప్పని మీ నా తోడుగా ఉన్నారా? నేను మెల్లమెల్ల చెప్పలేదు, ఉపవాస ప్రార్థన గురించి అర్థం అవ్వాలి. అది కాదని విశ్వాసం చెందిన దేవుని బిడ్డలు, ఆత్మీయ ఆత్మీయ మనుషుడైతే ఆత్మీయ పురుషుడికి ఏముంటుంది? ఒక కన్ను ఉంటాయి. అవునా? ఇప్పుడు బాప్టిస్ట్ జోహన్ గారు అందరికి బాప్టిజం ఇచ్చినప్పుడు యోర్దాను ఏరి దగ్గర నిలబడుతున్నారు. అందరు వచ్చినప్పుడు యోహన్ గారు ఏం చెప్పారు? నీ చూస్తే ఏం చెప్తారు? యోహన్ గారు అందరికి పిలిచారు, ఎలాగ పిలిచారు? ఏ సర్ప సంతానము అని పిలిచినప్పుడు అని చూసినప్పుడు అందరు 2 కాళ్ళు నడిచి నడిచి వెళ్తున్నారు. ఆత్మీయుడు మనోనేత్రం చూసినప్పుడు ఎదగలదు, వంగర వంగర వెళ్తున్న వాళ్ళకి. హలో, నేను చెప్పిన అర్థమవుతున్నా లేదా నాకు తెలియదు. అందరి బాప్టిజం పొందడానికి వచ్చినప్పుడు యోహన్ గారు అలాగా పిలిచారు, కానీ ఎవరు యోహన్ గారికి తిట్టలేదు. దేవునికి మనోనేత్రము వెలిగింపబడాలి. అంటే విశ్వాసములు ఉన్న వాడికి కన్నుంది, విశ్వాసములు ఆంతరిక పురుషుడి కన్నుంది. అటువంటి కన్నుతో చూసినప్పుడు వెనకలు ముందుకు సైడ్లు కూర్చున్నవాడు ఆ జీవితం మీకు తెలిసిపోతుంది మాట. ఆ కన్ను తెలవాలి. అందుకని యోహాను గారు సర్ప అందరు తల పైకెత్తి వంగర వంగరగా నడిచి వెళ్తున్నారు మాట. ఈ రోజు దేవుడు విడలారా, నీ కన్ను తెరవబడితే విశ్వాసములు ఉన్న వాడికి కన్ను ఉంది, ఆంతరిక పురుషుడికి ఏముందండి? కన్ను ఉంది. ఆ కన్నుతోని అమ్మ నాన్న చూశారు ఈ బిడ్డ ఎలా సుందరుడు అని అడుగుతుంది. సుందరుడు రావడానికి ఛాన్స్ లేదు. వీడు ఏ పని చేసిన తెల్లవారి నుండి రాత్రి వరకు ఏం చేస్తున్నారు అనగండి? ఎండలు నిలబడి పని చేసిన వాడు ఎలాగ ఏ కలర్ వస్తుంది? నలుపు, మీరు చెప్పలేదు నలుపు కలర్. కానీ పుట్టిన పిల్లలు ఎలా అమ్మ నాన్న కడవ రాలే, ఎలా వచ్చిందంటే విశ్వాసములో కన్ను ఉన్న వాళ్ళకి శ్రోత్రం కలిగి. ఈరోజు దేవుని బిడ్డలకి నేను చెప్పిన మాట అడగండి, కన్ను మనకు ఉంటుంది. అడగండి, ఒక కన్ను మనకు ఉంటే విడుదల జరుగుతుంది, విడుదల జరుగుతుంది, విడుదల జరుగుతుంది, విడుదల జరుగుతున్నది. దేవునికి స్తోత్రం కలిగిన కాక దేవునికి స్తోత్రం. ఇక్కడ నేను చెప్పిన మాట ఏంటంటే అడగండి, కన్ను ఉన్న వాడు ఏమండి? ఎర్ర సముద్రము అది మోస చూచింది, ఇస్రాయేల్ ప్రజలు ఏం చూసింది? ఇస్రాయేల్ ప్రజలు నీళ్లు కాదు, వెనకలు వచ్చినా
ఫరవర సైన్యములు చూసి మేకలు భయపడి అందరు ఏడ్చారు. అందరు ఏడిచినప్పుడు మోషే ఏం చెప్పుతున్నారట తెలుసు, ఊరకందా నీ ఏం చేయాలి? ఆ వాక్యం ఒకసారి చూడండి, మృగమండ 14:13 వాక్యం ఒకసారి చదవండి. అందుకు మోషే మీరు చూసిందా ఇది అప్పుడు జరిగిందా? ఏడు చెప్పారు మీకు అనుభవం లేదు ఒకసారి. అందుకు మోసే భయపడకూడదు, యెహోవా నీడు కలిగ చేయిన. ఎక్కడ రక్షణ? అప్పుడు కలగలే. రక్షణ ఎప్పుడు కలుగుతుంది అంటే ముందుకు రక్షణ విడుదల జరిగినది చూసారా ఆయన? ఎప్పుడు విడుదల జరిగిన మునిపే, రక్షణ దొరికిన ముందు మునిపే రక్షణ చూసారట. విడుదల జరిగిన మునిపే విడుదల. ఇదే నీకు కన్ను కావాలని నా చెప్పిన మాట ఇది. ఎంత మొదలు అర్థమైందో నాకు తెలియదు. రాయగల బిడ్డలు కలగాటి ఆశ్చర్యంగా కట్టు తెరవబడిన కట్టు. ఇప్పుడు మీరు చూసిన ఐగుప్తులకి చూడండి ఎంత దర్శ ఎంత ఆయన మనోనేత్రం చూస్తుందని చూడండి. ఆంధ్రిక పురుషుడు కన్ను చూడండి. అప్పటి వరకు ఐగుప్తులే ప్రజలు వస్తున్నారు, అదన్నీ చూశారు. దేవుడు సముద్రం రెండు పాయలు చెయ్యలేదు, ఇది నీళ్ళు ముడగలేదు, ఇదన్నీ చెయ్యిన మునుపే ఈ సముద్రం రెండు పాయలుగా మారినది. నీటిని ముడిగి అందరు చచ్చిపోయినది. ముందుకు ఎవరు చూశారు? అదో ఈ రోజు అలాగే చూడడానికి ఎంత ముద్రంది. నీ ముందుకు నిలబడిన అన్ని మారిపోయినట్టుగా, నీ కుటుంబంలో సమస్యలు మారిపోయినట్టుగా, నీకు ప్రోమ తెరవబడినట్టుగా, నీకున్న శత్రులన్నీ నాశనం అయిపోయినట్టుగా, నీకు విడుదల జరిగినట్టుగా, నీకు అద్భుతం జరిగినట్టుగా ఈ రోజు ఆంతరిక పురుషులు కనబడతాయి. ఆంతరిక పురుషులు కన్ను తెరవబడిన కాక మనకు పెద్ద సంఖ్య కట్టినది తెరవడాలి. వివాహం జరిగిన నీ పిల్లల గురించి నీకు ఒక్క కనిపించాడు. హలో మోసేది ముందుకు కనిపించారు. దేవుడు చెప్పిన మురవే ఆ కన్ను తెలిసింది. ఈరోజు విశ్వాసం చెందిన బిడ్డలకి ఆంతరిక పురుషుడు కన్ను కనిపించాడు. ప్రజలు మొత్తం ఏడిచినప్పుడు ఒక్కడు మాత్రం కన్ను తెరిచి చూసుకుని రక్షణ ఆయుతులందరి నీటిలో చచ్చిపోను. ఎవరు సముద్రము? ఇస్రాయల్ అందరు యువత నుంచి అవతలకి వెళ్ళిన మొత్తం ఎవరు కనిపించారు? తెరగ కనిపించింది, కండుతుంది, ఆత్మీయ కండుతో కనిపించింది. ఆత్మీయ కండుతో కనిపిస్తే ఈ రోజు నీకు గొప్ప విడుదల కలుగుతున్నాయని స్తోత్రం కలిగింది. దేవునికి స్తోత్రం కలిగింది. అందుకనే చెప్పిన మాట ఏంటండి, ఎప్పుడు పడతారు బాగా వినండి. స్తోత్రం ఎరుగో గోడ పగలని ఎరుగో గోడ భూమి కిందకి మృంకినది ఎవరు చూస్తుంది? ఆ మందాస పట్టుకొని తిరిగిన దేవుని బిడ్డలు చూసారు. లేకపోతే ఆడితే ఆ వారు ఏం చేయను తిరగదు. దేవుడు చెప్పారు కదా ఈ గోడ ఏమవుతుంది, గోడ భూమి భూమి కిందకి కిందకి మింగిపోతాను. దేవుడు చెప్పింది నా మాట, ఇదే ఎరుగు మొత్తం నీ చేతులకు ఇస్తుంది. అది ఎరుగు గోడలా నీ చేతులకి ఇది నేను పగలగొట్టబోతాను. నీ ఏం చేయాలి? ఏడు మార
आड़की दर्शन आड़ कंत चूसर गोड़ोज नी अलग चूड़ी कोई विषय सोदर नीन मेल का चपेट अभी चूड़ी 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 एदो अट पगड़ी समय उपवास प्रार्थना इक जगह अभी भूमि कृंगिपोन अलग कंटेव सोत्र आंध्र पुरुष कण तो चूड़ी पुरी वे नी कला नी कण तो आंध्र पुरुष कण तो आश्चर्य चूँ चूसर अम्मा योसेपनी लेनी राजु फरव योसेपन की राजा वे आ समय परस्थित ना चुतने राजु रे आल इस्राएल प्रजेम चाल श्रम अभव राजु तन के श्रम पेगू ती ती कौतु सुंदर चूस नीत नी प्रार्थना चयन मुझे प्रार्थना दी प्रार्थना चेयर అందుకని ప్రార్థనకి మాకు జవాబు దొరకదు. మనమే చేసిన పని ఇద్దరు ఏటకెళ్ళారు ఏట ఆడడానికి వెళ్ళినప్పుడు చాలాసార్లు తిరిగినప్పుడు ఏం జరగలేదు. ఒక్కడు ఏం చేశారు అక్కడ తుపాకీతో కాలిశారు. అప్పుడు వేరొక్కడక్కడ దూరంగా ఏదైనా దొరికిందిరా అంట దొరకలేదు. జంతువు వచ్చిన ముందుకు నేనేం చేశారు కాలిశారు. ఆడ వస్తే తగలండి జంతువు రాకుండా ఎలాగ తగలుతుంది. కొందరు ప్రార్థన అలాగండి ముందుకు ప్రార్థన చేసి వదిలేదు దొరుకుతానండి అలాగ కాదండి. ఆ మీ చెయ్యిన ప్రార్థన నీ చేతికి వచ్చినట్టుగా చేయండి. నీ విషయము ఆ ప్రార్థన విషయములు నాకు దేవుడు ఇచ్చినట్టుగా నీ కన్నుతో ఈ కన్నుతో కాదు ఆత్మీయ కన్నుతో కానండి. ఆంధ్రిక పురుషుడికి కన్ను ఉంటాయి. దేవునికి స్తోత్రం. అమ్మ నాన్న కలిగిన విశ్వాసం అన్న కన్ను మీరు చూడండి. ఏప్రిల్ పత్రిక 11 అదే 23 వాక్యం ఒకసారి చూడండి. మోషే పుట్టినప్పుడు అది తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసము రాజాజ్ఞకి భయపడగా 3 మాసములు అతన్ని దాచిపెట్టింది. 3 విషయాలు ఆ వాక్యంలో. 1 రాజ్య ఆజ్ఞలకి రాజ ఆజ్ఞ అండి అదేండి నిర్గమ కాండము 1:16 రాజ ఆజ్ఞ ఏదండి చూపినండి. మీరు ఎవ్రీ స్త్రీలకు మంత్ర సాని పని చేయొచ్చు వారిని కాన్పు పెట్టెల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడే ఆడదనే ఆడదనే రాజా చెప్పిన ఆజ్ఞ. ఏంటి రాజా చెప్పారు? మగవాడు అయితే ఇందా ఆడవాళ్ళు అయితే ఏం చేయాలి అలాంటి ఆజ్ఞ ఉన్నప్పుడు రాజా ఆజ్ఞకి భయపడలే. విశ్వాసం ఉన్న కన్నున్న దేవుని బిడ్డలు
ఏది సమస్యలకి చూడలేదు, సమస్య కంటే గొప్పవాడైన దేవుడికి చూసాడు. రాజుడు నీకు అనవసరం, ఆడిపోయిన రాజులు ఉంది, దాన్ని బట్టి అవిశ్వాసం కన్నుతో చూశారు. రాజు ఆకలికి భయపడద, రెండు మూడు నెలల వరకే చేశారు. స్తోత్రం అమ్మకి నాన్నకి అడగదు. నీ దాచిపెట్టడానికి ఉన్న కారణం ఆడు సుందరుడు అని చూశారు. ఆ చూసిన కాబట్టి మూడు నెల చూసిన కాబట్టి రాజులకు భయపడలే. స్తోత్రం కలిగిన కాక ఈ రోజు ఉపవాస ప్రార్థనలకు వచ్చిన దేవుడు వింటున్నారా? నేను చెప్పిన ఆ నీ లోపలున్న ఆంతరిక పురుషుడు కంటుంటే ఏ విషయం భయపడరు? ఆంతరిక పురుషుడు కంటుంటే నీ ఏం చేయిస్తున్నారంటే కన్నుంటే దేవునికి స్తోత్రం. ఏది విషయమైన దాచిపెట్టదు. ఆ కన్నుంటే కొన్ని విషయం కనబడుతుంది. ఇది లేని వాడే చేశాడు. పిల్లలకి దాచిపెట్టలేదు, రాజునికి భయపడలేదు. పిల్లలు మొత్తం ఏమైంది? ఈ కుటుంబం మాత్రం, ఈ కుటుంబం మాత్రము సోదర ఐగుప్త దేశంలో ఉన్న కుటుంబములు మాత్రం ఏమవుతున్నారు? ఒకే కుటుంబమా అని మోస అమ్మ నాన్న ఏం చేశారంటే ఆ కంటితో చూసిన కాబట్టి మూడు నెలల వరకు దాచిపట్టారు. ఈ పక్కన ఉపవాస ప్రార్థనకి వచ్చిన దేవుడు బిడ్డకి నా చెప్పవడానికి సిద్ధపరిచిన దేవుడు ఇచ్చిన ఒక మెసేజ్ నా చెప్పుతున్నారు. కొన్ని విషయములకి కనబడాలి. మూడు వేల మందిని విశ్వాసి వచ్చి బాప్టిజం పొందిన కనబడదు. మూడు వేల మందిని విశ్వాసి నడిచి నడిచి వచ్చి బాప్టిజం పొందిన కనబడదు. పెద్ద సంఘం కట్టినది కనబడదు. ఆ సంఘ పని నీ చేసినట్టుగా కనబడదు. ఆ ఇంటి వేసినట్టుగా నీ కనబడదు. అదే ఆ తీర పురుషుల ఇప్పుడు కూడా కొందరు ఏం చేయలేదు. ఏంటి అడిగే కనబడలేదు, కనబడలేదు. ఏమైంది వారికి? కనబడలేదు. స్తోత్రం. అది మాత్రం కాదండి, ఈ అమ్మ నాన్న ఏం చేశారు? ఓడా అవును కదా, ఐదో వాక్యం కదా, మూడో వాక్యం, మూడో వాక్యం నరకమొకటి రెండు తర్వాత ఆమె దాచలేక వారి కొరకు చెప్పండి. ఆ కన్నుతో చూసినప్పుడు ఈ బిడ్డలకు ప్రతికించడానికి అమ్మ చెయ్యినా నారాయణ మాట ఏం చేశారు? జమ్ము పెట్టి ఏం చేశారు? తయారు చేశారు. స్తోత్రం. స్తోత్రం. బ్రతకడానికి ఛాన్స్ ఉందా? ఆ సమయంలో అమ్మ అమ్మ నాన్నకున్నా స్తోత్రం. మనకేమవుతుంది? మనం కమెంట్ కూడా సాయం చేసి ఆయన చచ్చిపోతాం. మన చేతులు ఏడు వారు ఇది చచ్చిపోతాను. స్తోత్రం. స్తోత్రం. మనం ఏ విషయమైన కూడా ప్రార్థన చేసినప్పుడు అలాగంటే కళ్ళు తెరవాలి. నీ అలాగంటే నమ్మకం రావాలి. స్తోత్రం. ఏంటండి నేనే ఇక్కడ మంచి కారులు తిరుగుతుంది, నా పిల్లలు మంచి వాళ్ళుగా మారుతుంది, ఉద్యోగం తిరుగుతుంది, పిల్లలు భవిష్యత్తు అవుతుంది, నాకు మంచి వివాహం జరుగుతున్నాను. అది నేను ఇప్పుడు కనబడాలి. ఇక్కడ కూర్చి ఏం చేయాలి? ఆంతరిక పురుషులు కనబడాలి. స్తోత్రం కలిగిన కాక కంటి తెరవాలి. దేవునికి స్తోత్రం. కన్ను తెరిచిన కాబట్టి అమ్మ ఏం చేశారు? పెట్టి చేశారు. అమ్మ పెట్టి చేశారు కానీ అందరూ ఏం చెప్పారు? అమ్మ పెట్టి చేసినప్పుడు అందరూ ఏం చెప్పారు? అది పెట్టి లోపల ఉండి చచ్చిపోతాను, పెట్టి లోపల నుండి చచ్చిపోతానని అందరూ చెప్పుతున్నారట.
అమ్మ ఏం చేశారు? అమ్మ అమ్మ చూపు అది కాదు, ఇది పెట్టిలో మాత్రం కాదు, పెట్టిలోనికి వచ్చిన వారికి విడుదల ఇచ్చిన కుమారుడిగా మాట్లాడాలని తల్లిదండ్రి కనబడతారు. స్తోత్రం. ఇశ్రాయేల్ ప్రజలకి విమోచన కలిగిన బిడ్డ ఇది. చాలా మందికి బిడ్డలు ఇచ్చినట్టుగా కనిపించు, నీ వలన చాలా మంది వారు మనసును పొందినట్టుగా కనిపించారు. అలాంటి ఒక కన్ను ఈ రోజు నీకు కావాలి. ఎంతమంది అర్థమవుతున్నారు నాకు తెలియదు. కన్నుకి శక్తి ఉందా? ఈ కన్నుకు బయటలు ఉన్నా కన్నుతో కన్ను చూస్తుంటే ఎలా అవుతుంది? కన్నుతో కన్ను చూస్తే ఏమవుతుంది? నీ ముఖముఖ ఎలా చూసుకుంటే ఎలా అవుతుంది? కోపం కాదు, కన్నుకి వెంటనే నొప్పి వస్తుంది, వెంటనే మారిపోతుంది. కన్నుకి ఏముంది? ఒక శక్తి ఉంది మన కన్నుకు. అలాగే అయితే నీ ఆత్మీయ కన్నుకి ఏముంది? చూడండి, అది ఈ రోజు మీ మనసు గారు అది మీ ఊహించండి. స్తోత్రం. మీరు కొన్ని విషయంలో కనబడుతున్నారు, మా సంఘములు పెద్దగా కనబడుతున్నారు. 1000 మందిని ఈ సంఘములు తెలియలేదు. స్తోత్రం. 1000 సంఘములు మనకు దొరికినాయి, కనబడుతున్నాయి. వాతావరణం మార్పుకి నాకు కనబడుతున్నది. ఆత్మదృష్టితోనే అందరూ అభిషేకం పొందిన కనబడుతుంది. అందరు అభిషేకం పొందిన కనబడుతుంది. మోషే అమ్మ నాన్న ఆ బిడ్డలకు చూసి 3 నెలల వరకు తాపరే. తర్వాత ఏం చేశారు? దాచిపెట్టడానికి ఇంకా దాచిపెట్టడానికి ఇంకా అవలేదు. ఇంకా 7 ఎక్కువ అవుతారు. అందుకంటే ఏం చేశారు? పెట్టి తయారు చేసి జిగట మన్నను కీరిన పోసి అందులో పిల్లవాడికి పెట్టి ఉంచగా అమ్మా నాన్న వచ్చారా చూడడానికి? చూడడానికి ఎవరు రావాలి? ఈ బిడ్డకి, ఈ బిడ్డకి ఏమి జరిగిస్తుందని సంభవించని చూడడానికి ఎవరు రావాలి? అమ్మనాన్న రాలేదు, ఆడే పెట్టి చనిపోయింది. అమ్మ నాన్నకి ఏముంది? చూపు సరిగా ఉంది. ఈ ఈ నీటిని పెట్టిన కానీ ఈ కుర్రుడు చావదు. ఈయనే నాకు, నా కుటుంబములు, నా పిల్లలకి, నా దేశానికి, నా కులములకి విమోచన కల్పగా వచ్చిన వాడు. వేరే మనుషులు కాదని స్తోత్రం కలిగిన కాక, వేరే కురుడు కాదని కలిగి కల్పించారు. అందుకని అమ్మారాని అసలు అక్కడికే రాలే. స్తోత్రం. అక్కకేం తెలియదు, అక్క అమ్మ అక్కకే అక్కకే తెలుసు అండి. అక్కకి తెలుసు ఈ కుర్రుడికి చంపాలి, మగ పిల్లలకి ఏం చేయాలి? చంపాలని. అందుకని బ్రతుకులకు ఛాన్స్ లేదు. అక్క ఏడు నాన్న ఏమండి మోసగాని ఇప్పుడు చంపుతానని అనుకొని అక్క వెళ్ళి ఏం జరుగుతుంది? అమ్మ నాన్న ఏం చేశారు? నమ్మకంతో ఇంటికి కూర్చున్నాను. అమ్మ నాన్నకి చేయడం మాత్రం కాదండి, అమ్మ నాన్న విశ్వాసం పెరుగుతున్నాయి. ఆ విశ్వాసం కన్నుతోని, నేను అనుకున్నాను విశ్వాసం కన్నుతోని ఫరవోన్ రాజ కొట్టారం నుంచి రాణి వచ్చినది చూశారు. అది అక్కడ పెట్టడానికి ఏంటి కారణం ఏంటంటే ఇక్కడికి ఎవరు స్నానం చేయడానికి వస్తారు? అది అమ్మ చూశారు. ఈ కుమార్ ఈ రాణి పెట్టి అక్కడ పెట్టినప్పుడు అమ్మ అక్కడ పెట్టడానికి ఉన్న కారణము ఈయన వస్తానని చూశారు. ఆత్మీయ కన్నున్న వాడు చేయిన పని కూడా అలాంటి, ఆత్మీయ కన్నున్న వాడు చేయిన పని కూడా, ఆత్మీయ
స్త్రీలో కంటి లేని వాడు ఏం చెప్తాను? అంటే బుర్రలను పని ఎందుకు చేశాను? అవును కదా, అందరూ నీకు ఎలాగ చెప్తున్నారు కదా. ఆడ ఆడ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపో, ఆడికేం లేదు, ఆంధ్రిక కన్ను లేదు. ఆంధ్రిక కన్ను నా బిడ్డ ఏం చేస్తుంది? నీటిలో పెట్టి పెట్టి ఇంటికి వెళ్ళిపోయింది. అప్పుడు ఏమవుతాయి? ఊర్లో ఉన్న వాళ్ళందరూ చెప్పిన నీ చెయ్యిన పడి తప్పు, అలా చెయ్యకూడదు, చెయ్యకూడదని. ఏమండి, పది మందిని మీకు అలాగ చెప్తుంటే మీరు కూడా సైడ్ అయిపోతుంది. పది మందిని నీ దగ్గరికి వచ్చి చెప్పంటే నేను ఏదో విశ్వాసం అయిన కూడా నీ దగ్గరికి వచ్చి ఒకే విషయం గడికి అడిగి చెప్తే మీరు మనసు అడిగిపోతుంది. ఆడు చెప్పిన వసములకి ఆత్మీయ కన్నుల వల్ల మారు. ఆడికి కన్ను లేదు, ఆంధ్రిక కన్ను లేదు. అంటే ఆంధ్రిక పురుషుల కన్ను లేదు, దాన్ని బట్టి ఆడే చేస్తున్నాను. ఎప్పుడు రుగులే చెప్తాను, ఎప్పుడు ఎదురే చెప్తాను. కన్నున్న బిడ్డ, ఆత్మీయ కన్నున్న బిడ్డ సమస్యలకు చూడరు. సమస్యలకి గెలిచిన దేవుడికి చూస్తుంది. అక్కడ పెట్టినప్పుడు రాణి వచ్చింది చూసింది. స్తోత్రం. ఈరోజు కొన్ని విషయములు నీకు పెట్టండి, పెట్టి పెట్టిన కొన్ని విషయం పెట్టి అక్కడ ఉంచండి. విడుదల వస్తున్న వరకు నీ ఇంటిలోంచి బయటకు మోసే అమ్మ ఎప్పుడు బయటకు వచ్చారు? వేరే ఎవరు ఇచ్చిన కానీ అమ్మ బయటకు రాలి. స్తోత్రం. అమ్మ ఇప్పుడు బయటకు వస్తున్నారు ఎందుకంటే మా బిడ్డలకి విడుదల కలిగిందని తెలిసినప్పుడు అమ్మ బయటకు వచ్చింది. ఆంతరిక తన్నున్న దేవుడు బిడ్డలు బయటికి అట్టి ఊగిన వాడు కాదు. విడుదల వచ్చిన వరకు లోపల నుండి బయటకి రాకూడదమ్మా. స్తోత్రం. స్తోత్రం. సంఘం అలాగ తల్లిదండ్రులు ఉండాలి. మన తల్లిదండ్రుల మాట వింటే మనం చచ్చిపోతాం. హలో, నా తోడుగా ఉన్నారా? ఆయనకి మాట చెప్పినప్పుడు నేనకి ఎందడానికి ఇష్టం ఏంటి? అమ్మ పెట్టి పెట్టేసి వెళ్ళిపోయి తిరిగి చూడలేకుండా ఇంటికి కూర్చున్నారు. పిలిచినప్పుడు బయటకు వచ్చింది. అప్పుడు వరకు ఈ అమ్మ మనసు ఎలా ఉంటా నన్ను చూడండి. అందుకని చెప్పిన విశ్వాసం అని పట్టి మనసులో ఊరకంగా ఒక విశ్వాసం ఉంది. కదలలేని ఒక విశ్వాసం. అటువంటి విశ్వాసం చెందిన బిడ్డలు రాయల సంఘములు ఉంటే చెప్పను. ఆ వాక్యంలో ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నారు. అది చదవినప్పుడు ఇలాగ దేవుడు నాకు మాట్లాడలేదు అన్నమాట. ఈ అమ్మ పెట్టి పెట్టి ఇంటికి లేదు. వెళ్ళినప్పుడు ఏమైందండి? పిలిచిన వరకు బయటికి రాలే. పిలిచి వచ్చి బయటికి వచ్చి ఏం చెప్పారు? ఈ బిడ్డకి పాలు ఇవ్వాలని. ఎప్రిల్ స్త్రీలు అన్నిలతో సహాసం ఉంటారు. ఎప్పుడు స్త్రీలు పిల్లలు వేరే అమ్మ పాలు తాగదు. ఎవరమ్మ పాలు తాగదు? ఎప్పుడు అమ్మ ఎప్పుడు ఉన్న తల్లి పాలే వేరే బయటలో ఉన్నవాడు. ఈ అమ్మ చూసింది ఏంటంటే ఈ పెట్టిన వచ్చిన బిడ్డకి నేనే పాలు ఇస్తానని అమ్మ ముందుకు కనిపించేది.
నన్ను పిలుస్తానని అమ్మ ముందుకు కనిపిస్తుంది. ఇది మేరియా గారు వచ్చి పిలిచింది కాదు, మేరియా మరికి ముందుకే అమ్మకి తెలిసింది నన్నే పిలుస్తుంది, నేనే పాలిస్తుంది, నేనే పెంచుతా, నేనే పెంచుతా. ఓ ఈ రోజు అటువంటి కలిగిన నేనే 100 మందికి తీసుకొని చర్చకు వస్తాను, నేనే 100 మందికి నచ్చిన నేనే చర్చికి పునాది వేస్తా, నేనే చర్చి కట్టుతా. అది మీ కళ్ళుతో ఈ పగడి సమయమే చూడండి. నేనే అందరికి సహాయం చేయన బిడ్డలుగా మార్తుంది. అలాగని నీ కన్ను కనిపించినట్టుగా ఈ రోజు ఒక వాక్యం కూడా చదివిన మాట ముగిస్తుంది. లూకా సువార్త 2:26-28. లూకా సువార్త 2:26-28. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందుడని అతనికి పరిశుద్ధాత్మ చేత ఒక సూత్రం చెప్పాలి. ఏడు చెప్పారు? మరణం జరిగిన మునువే క్రీస్తుని చూడక అంటే ఆడు చెప్తున్నారండి, మీరు ఏసైన చూడకుండా చావదని. ఈరోజు ఎంతమంది నాకు చెప్తాను, మీ మనసులో ఏదైనా వచ్చుతున్నారా ఈ వాక్యం చెప్పారు? నా మనసులో చాలా మంది వస్తున్నారు, నేను చనిపోయిన మునుపు భారతదేశంలో మొత్తం తిరిగాను, అన్ని దేశంలో నేను తిరుగుతుంది, దేవుడు వాక్యం పట్టుకొని నేను వెళ్తుంది చాలు మునుపే. నేను వైజాగ్ కోసా ఇండియన్ మొత్తం స్టేట్ తిరుగుతా, నేను చచ్చిపోవడం గురి ఇండియన్ మొత్తం స్టేట్ తిరిగినా ప్రార్థన చేస్తానని. అదే ఆత్మీయ దృష్టి నీకుందో ఉంటే నోరు చెప్పాలి. చెప్పిన తర్వాత ఏం చెప్పారు? వచ్చాను చూడుమని చూడుమని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఏసైకి చెయ్యి పట్టుకున్నా. ఏసైక చూడకుండా నేను చావదు, ఏసైక చూడకుండా చావదని నోటుతో పలికిన వ్యక్తి ఇప్పుడు ఏం చేశాడు? హలో హలో, కన్ను చూడండి, ఆంధ్రిగా కండితో చూసినది ఆడి చైక్ వచ్చింది. ఈరోజు ఆత్మీయ దృష్టితో చూసిన కొన్ని మీ చైకి వస్తా. ఉదయవాడ ఏసైకి చూడకుండా చావగలిగి చెప్పిన వ్యక్తి ఏసైకి పట్టుకొని దేవుడి దేవాలయంలో వచ్చి అది శిష్యునికి ఏం చెప్పి ప్రతిష్ట చేసినా చూపండి, ఎంత చూపండి అంటే ఆంధ్రే కండుతో చూశాడు, నేను ఏసైకి చూడకుండా చావదు అని పలికిన వ్యక్తి చేతికి ఏసైకి తీసుకొని చెప్పిన మాట
చూదించు. అంటే ఆ చూసినకు చూసుకొని నాదా నీ మాట చెప్పున నన్ను నా సమాధానంతో దాసుని పంపు. తర్వాత అన్యజనులకు నిన్ను ఈ బిడ్డకి చూసినప్పుడు బిడ్డలో నేను ఉన్నదాన్ని చూశారు. ఒక వేలకి చూశారు అవును కదా. ఏమండి నీ వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకి మహిమగాను సకల ప్రజలకి ఎదుట సిద్ధపరచిన రక్షణ యేసయ్య మరణము యేసయ్య మరిచి యేసయ్య మరణము యేసయ్య లేవడము యేసయ్య మన కొరకు సిద్ధపరిచిన రక్షణ. అప్పుడు ఆ బిడ్డకి చూసినప్పుడు అది ఆత్మీయ కన్నుతో కనిపించారు. నీకు అర్థమావలేదు నేను చెప్పిన నీకు అర్థమావలేదు. ఈ రోజు నీకు అందుకొని కొన్ని కాదు ఆత్మీయ దృష్టితో కొన్ని కాదు కనిపించారు. నేను కొన్ని విషయాలు కనబడుతున్నది సాతాను నా చదివి చాలా విషయములు అని చెప్పుతున్నాను. ఆ మాటకి నేను లోబడకుండా నేను కొన్ని కనబడుతుంది నేను కొన్ని కనబడుతుంది సిమియోను చూడినట్టుగా అలవాళ అడిగమని శంతని అడు అడిగిన విధానాలు ఆరాధించబడుతుంది హలో ఆ యాజకుడు ఆ బిడ్డలకి చేతిని పట్టుకొని చెప్పండి ఏంటంటే ఈయనే లోకానికి వెలుగు, ఈయనే ఇశ్రాయేలు ప్రజలకి అందరికి అన్ని జనులకి అందరి రక్షణ. ఓ లోకాన్ని అనగంటే ఆంతరిక కన్ను ఉండాలి. ఆంతరిక తర్వాత చదవమ్మా. యోసేపును ఆయన తల్లి ఆయన గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడి. తల్లిదండ్రికి అటువంటి కన్ను లేదు. తల్లి తండ్రి ఈ మాట చెప్పినప్పుడు ఏం చెప్పింది? ఎందుకు ఆశ్చర్యపడడం? అరే ఆడ అనుకున్నారు రెండు ఇది మరి ఇది యోసేపు కొడుకు అంటే ఈడే కొండక వంటరికి కొడుకు అయిపోతానో కాస్త మనసులు ఉంది అన్నమాట. ఇదే అడుగేయండి. ఈడాలి నా వలన పని చేసి తిరుగుతున్నాను కానీ ఆత్మీయ కన్నున్న వాడేం చూశాడు? ఆత్మీయ కన్నున్న వాడేం చూశాడు? ఈడు వెలుగు లోకానికి వెలుగు అని చెప్పిన మునుపు యేసయ్య చెప్పిన ముందు సీమోను చెప్పిన ఈయన వెలుగు. రెండు ఇశ్రాయేలుకి అన్ని దేనికి రక్షకుడుగా రక్షకుడుగా మారుతుందని. ఏంటి సార్ వాక్యం అటువంటి ఆంధ్రీయ కన్నుతో కనబడు. ఈరోజు ఆంధ్రీయ కన్ను మూయి ఆంధ్రీయ పురుషుడు కన్ను తెరవబడండి. ఆంధ్రీయ పురుషుడు కన్ను తెరవబడాలి. రెండు రాజుల పుస్తకం ఆరామధ్యాయులు 17 నుండి 12
పనివాడు చూసినప్పుడు ఏం కనిపించారు? ఆరా సైన్యము చుట్టూ నిలబడింది. ఏలీసా చూసినప్పుడు ఏం కనిపించారు? రథములు, అగ్ని రథములు, గుర్రములు, ఈ సైన్యములు వెనకలు చుట్టూ నిలబడింది. కళ్ళు, రెండు కన్ను. పనివాడి కన్ను ఇప్పుడు వరకు ఏం చేయలే? ఏలీస కన్నా ఆత్మీయ కంటే తెరవబడింది. అందుకని ఆత్మీయ విషయం కనబడింది. ఆత్మీయ విషయం కనబడింది అంటే అగ్ని రథములు గుర్రములు ఆ కొండ చుట్టుపక్క నిలబడినది ఆడికి కాపురం లేదు. ఆత్మీయ కన్ను లేని వాడికి ఏముంది? నేను చెప్తాను నీకు కాపురం రావడానికి కారణం కన్ను పోయింది. అన్ని విషయములు నీకేమి? భయం భయం, అన్ని విషయంలో భయం. ఆ భయం వస్తున్నా కారణం అంటే కళ్ళు పోయి. ఈరోజు ఏలీస చెప్పినట్టు ఒకసారి నీ కన్ను తెరవబడిన కాక. కొన్ని కొన్ని విషయములు ఇప్పుడు నిన్ను భయం వెంటాడుతున్నారు కదా. హలో, నీకోసమే చెప్తున్నారు. భయం వెంటాడుతున్నారు కదా. నీ కన్ను ఎప్పుడో పోయమ్మా. ఆ భయం రావడానికి కారణం కన్ను పోయింది. కన్ను పోగలేని ఏలీస చెప్పిన భయం రాలే. వెనకల సైన్యముల నిలబడని కనబడింది. ఆత్మీయ పురుషుడికి కన్నున్న వాడు ఎవరు చూస్తున్నారు? సైన్యములకు చూస్తున్నారు. ఆత్మీయ కన్ను లేని వాడికి శత్రువులను చూస్తుంది. ఎవరు చూస్తున్నారండి? శత్రు అది చెప్తున్నా. వాడా అయిపోయింది మన పని. మన పని ఏంటి? ఎవరొచ్చింది? ఇద్దరికి పట్టుకోవడానికి పర్వతం మొత్తం సైన్యం. ఇద్దరికి పట్టుకోవడానికి ఆరా సైన్యం చుట్టూ పక్క నిలబడుతుంది. కానీ ఏలీస ఇది చూసి కదలలే. ఈ మాట నీకే నాక చెప్తున్నాను. ఏమవుతుంది? నీ ఇంటి చుట్టూ ఒక మొత్తం పోలీస్ అని చెప్తే ఏమవుతుంది? అమ్మా, రెండు గ్లాసు నీళ్ళు బొమ్మ తాగుతా. నేను చెప్పిన మాట ఏంటంటే, ఆంధ్రిక కన్నున్న వాడికి, ఆంధ్రిక పురుషుని కన్నుంటే నీ సమస్యలకి కనబడదు. సమస్యలు వెనక దేవుడి కాలం కష్టం, దేవుడి కష్టములు కనబడుతుంది. ఈరోజు ఎందుకంటే వాడికి మన సంకబలు కావాలి. కన్ను పోయిన వాడికి అవసరం లేదు. కన్ను పోయిన వాడికి అవసరం, కన్ను పోయిన వాడికి అవసరం లేదు. ఆత్మీయ కన్నున్న వాడికి మనకి కావాలి. దేవుడు పని జరుగుతుంది. దేవుడు పని జరుగుతుంది. సంఘాలు సంఖ్యం సంఘపతి పెడతారు. సంఘపతి తీసుకుపోతారు. కన్ను పోయిన వారు ఉంటే ఏలినవాడా. అందరి ఆ మాట విన్నప్పుడు ఏలీస కూడా ఏమవుతుంది?
నిరాశ పడుతున్నా. ఈ మాట ఏది నవాలో ఏమి చేయదామని చూడండి. ఈ మాట విన్నప్పుడు ఏలీసా గారు ఏం చెప్పారు? ఈ రాత్రి పడుతున్నప్పుడు ఏలీసా గారు ఇది చూశారు. ఈ సైన్యం రావడం ఎనకిన దేవుడు అగ్ని రథములు అశ్వములు నిలబడినది ఎవరు చూశారు? అందుకే ఏలీసా ఏ భయపడరా, కన్ను తెరవకుండా మూయబడిన అంతకాల శక్తి మారు. కొందరు మనిషి మని కొందరు విశ్వాసిన కన్నికి గుడ్డు తరిచే శక్తి మారిపో. రాయిగల సంఘ బిడ్డలు ఆంధ్రిక పురుషుల కన్ను తెరవకుండా గుడ్డు తరిచేసిన ఆ శక్తి, ఆ డబుల్ శక్తి, ఆ సాతాన్ శక్తి, ఓ రోబస్ ఆ శక్తి మారు. ఈరోజు ఆంధ్ర పురుషుడు కన్ను తెరవబడిన కాక రాబోయే జీతం 8000 కనబడదు. అదే ఆంతరిక పురుషునికున్న కన్ను ఇప్పుడు ఇన్ని చోట ఇరుకమ్మ నీ రాబో దిన విస్తారమైన చోట. స్తోత్రం స్తోత్రం. నాకు తెలియదు ఎలాగ జరుగుతున్నారని, కానీ నా ఆత్మీయ కన్నుతో కొన్ని అభిషేకం చూసి మాట ముగిసింది. దేవునికి స్తోత్రం. మనం చదవిన వాక్యం ఎవరికి రండి. ఫస్ట్ చదవిన వాక్యం రెండు కొరింథీ పత్రిక 4:16 బాహ్య పురుషుడు కృషించుచున్నాడు, ఆంతరిక పురుషుడు దినదినము ఆ మనిషిని దినదినమే చేయాలి. నీకు ఒక విషయం అడుగుతుంది, నీ ఎప్పుడు సమస్య మాత్రం ఎందుకు చెప్పడం? లేదు 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 అని చెప్తున్నానండి. ఉన్నది ఉన్నది అని చెప్పడానికి తెలీదా? అది చెప్పడం సమస్యలకి చూసి అది చెప్తే నీకు ఆ సమస్యకి లోపలికి పడిపోయారు. మీరు కూడా లోపలికి పడిపోయారు ఆ సమస్య లోపలికి. మీరు కూడా మామూలుగా ఉన్నారు అంటే ఆ పనివాడు చెప్తున్నారు కదా, అయ్యో వెళ్ళినవాడా మనం ఏం చేస్తానని అడుగుతున్నారప్పుడు ఆ మాట విన్నప్పుడు ఈయన కూడా ఆ తోని పడిపోవాలి భయపడకూడదని. అలాగ చెప్పండి కాదు నీ చెప్పిన కాదు రథం అది కాదు. నేను వెనకు దేవుడు కష్టం ఉంది, ఇది జరిగిన వెనక దేవుడు పని ఉంది, ఇలాగ దేవుడానికి కారు దేవుడు ఉద్దేశం ఉందండి. మా సంఘములు మనసు రాయగడ సంఘం గురించి ఒక ఉద్దేశం ఉంది. రాయగడ సంఘము రాయగడ పట్టణములు పెద్ద సంఘం అవుతున్నారు. అది దాని అది జరగడానికి ఎలాగంటి సమస్య వస్తున్నారని నీ అడగండి ఒక కన్నుతో చెప్పుకుంటే అదే విధంగా విడుదల జరుగుతారు. ఏ దినవాడు
మన పక్షములు ఉన్నవాడు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా చూచినట్లుగా దయచేసి కన్ను తెరవమని ప్రార్థన చెయ్యగా కన్ను తెరవ చేసేది కనుక వాడు ఏలీష చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత ఇప్పుడు చూసిన మనుషులు ఇద్దరు ముందుకు చూసినది సైన్య కన్ను సైన్యములకు చూసేది ప్రార్థన చేసిన తర్వాత అగ్ని అశ్వముల రథములు చూసేది. ఈరోజు అది మారటే అరగ మారటే అరగ మారటే అనగండి స్వభావం నీలోనికి రా. భాగ్య కన్నుతో చెప్పి నీ సమస్యలు చెప్పొద్దమ్మా. భాగ్య కన్నుతో చూసి సమస్యలు చెప్పొద్దమ్మా. ఆంధ్రిక కన్నుతో చెప్పి చూడు అగ్ని రథములు నీ వెనకలు ఉంది. నీ వెనకలు దేవదూతలు నిలబడుతున్నా. నీ వెనకలు విడుదల వస్తున్నా. నీ వెనకలు అద్భుతం నిలబోతున్నావు. ఈ రోజు చెప్పబడిన వాక్యం నీ హృదయం తగిలి ఉంటే దేవుడి సన్ని సమర్పించి దేవా నా భార్య పురుషుడు క్షయించాలి, నా లోపల పురుషుడు అన్న దినము ఎదగట్టే లోపల పురుషుడు కన్ను తెరవబడిన ఏలీస చెప్పినట్టుగా నేను కూడా చెప్తున్నా దేవా మా రాయగడ సంఘ బిడ్డలు భారీగా కన్ను తెరవబడిన కట్టే ఆంధ్రిక పురుషుడు కన్ను తెరవబడిన కొన్ని అద్భుతములు ఈ కన్నుతో కనబడకండి. నేను ఈ మాట చెప్పినప్పుడు ఏదో కట్టెని విప్పినట్టుగా కనబడుతుంది. ఏదో కొందరు శరీరములు అనకండి కట్టి విప్పి నిరోనికి ఒక వెలుగు వచ్చినట్టు ఈ వాక్యం తగ్గించుకుంటే మా స్పందించు. ఈ రోజు గట్టికి ఆరోపించి ఆ వాక్యం
నాతోను నా పాట నా పిల్లలతో మాట్లాడు.